रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। पुरा मनोरमा नाम सुमेरोरभवत्सुता गृहमेधीतयैवासीत् चक्रवर्ती महीभृताम्। पुरापूर्वमु అంటే అనగనగా ఒకప్పుడు మనోరమా నామ మనోరమ అని ప్రసిద్ధి చెందిన సుత కూతురు, ఆవిడ పేరు మనోరమ, చాలా ప్రసిద్ధే ఆవిడ. ఆవిడ కూతురు ఎవరి కూతురు? సుమేరోహో మేరుపర్వతమునకు అభవతు ఆయను. మేరుపర్వతానికి ఒక కూతురు ఉండాను. అంటే మేరుపర్వతము అంటే రెండు రూపాలు ఉంటాయి మేరుపర్వతానికి. ఒకటి ఫిజికల్ ఫామ్, రెండు మేరుపర్వతము అనే అవచ్ఛేదము కలిగిన చైతన్యం. మీ మాట ఏమిటి? మీకెన్ని రూపాలు ఉన్నాయి? మీకు రెండు రూపాలు ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళి రూపం చిన్మయ రూపం హాస్పిటల్కి వెళ్ళదు. చిన్మయ రూపం అడుగులు పడిపోయి ఈ భౌతిక రూపం హాస్పిటల్కి పోతుంది. ఏమంటే చిన్మయ రూపం వేదాంత క్లాసులో కూర్చుంటే అందరూ ధన్యులే, అక్కడికే ధన్యత. అర్థమైందా నా మాట? ఓకే. సో కాబట్టి మేరుపర్వతము అంటే రాళ్ల గుట్ట అని మీరంటే అది ఫిజికల్ ఫామ్. మేరుపర్వతుడు ఆయనకు ఒక కూతురు ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అది చైతన్యము అని చెప్పవచ్చు. లైక్ హిమవత్ పర్వతుడు, హిమాలయో నామ నగాధిరాజ దేవతాత్మ, దేవతాస్వరూపమైన హిమవత్ పర్వతం. దీన్ని సింబాలిక్గా కూడా చెప్పచ్చు. పర్వతానికి కూతురెవరో తెలుసిన? నది. పర్వతానికి కొడుకు ఎవరో తెలుసిన? శిఖరం. హిమవత్ పర్వతానికి కొడుకు ఎవరు? వాడి పేరేదో ఉంది, మైనాక పర్వతం, అది శిఖరం. హిమవత్ పర్వతానికి కూతురెవరు? హిమవతో గంగా, గంగానది కూతురు. అలాగా మొత్తానికి కథ నడిపిద్దాము. మేరుపర్వతరాజునకు రాజునకు మనోరమ అనే కుమార్తె ఉన్నది. ఏమంటే పర్వతం యొక్క కుమార్తెని ఎవళ్ళు పెళ్లి చేసుకుంటారు? ఇంకో పర్వతరాజు పెళ్లి చేసుకుంటాడు కదా. మహీభృతాం చక్రవర్తి, పర్వతముల రాజు ఎవరు? హిమవంతుడు. హిమవంతుడు తయైవ ఆమె చేతనే గృహమేధీ గృహస్థుడు ఆసీత్ ఆయను. ఇప్పుడు ఒక పురుషుడు గృహస్థ అవ్వాలంటే వాడంతటా గృహ వాడు అయిపోతాడు. ఎటు సంకల్పం చేసి గృహస్థ అయిపోతాడా? అయిపోడు. ఒక అమ్మ వీడిని అనుగ్రహించాలేరే, నిన్ను నేను అనుగ్రహిస్తానులే, నీతోటి నేను వేగుతాను, నిన్ను కట్టుకుంటాను, కట్టుకుని నీ మంచితనాన్ని నీ చెడ్డతనాన్ని కూడా నేను సహిస్తాను, నీకు వాత పెట్టి చోట వాత పెడతాను అని ఓ తల్లి దయదాల్చి వీళ్ళు కట్టుకుంటుంది. అప్పుడు వీడు గృహస్థుడు అవుతాడు. అదేవిధంగా ఈ హిమవత్ పర్వత రాజును ఈ మేరు మనోరమ అనే అమ్మాయి కట్టుకుంది. దాంతో ఈయన గృహస్థుడయ్యాడు. అది గృహస్థుడైనాడు. మంచిది. అర్థమైందండి. కన్యాద్వయమముష్యాసీత్ ఏకా మందాకినీతయోహో అన్యా భగవతీ సాక్షాత్ చంద్రచూడ కుటుంబిని. అముష్య ఈ హిమవంతునకు కన్యాద్వయం, కన్యల జంట ఆసీత్ కలిగను. ఆయన మరి గృహస్థయ్యాడు. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు ఆయన. మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు అంటే ఇద్దరు నదులే అవుతారు. మీరు చూస్తూ ఉండండి. అమ్మాయి అంటే నది, పర్వతానికి అమ్మాయి అంటే నది. అలాగ మీరు ఎలగారికల్గా చూడకపోతే ఈ కథలు అసందర్భంగా వినపడ కొద్దిసేపు బాగానే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆలోచించడం మానేసి వినాలి. మరి నేను
విమర్శిస్తూ అంటాం లేదు, నేను జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుని మీతో చెప్తున్నా. అండర్స్టాండ్ అండ్ సే. విమర్శించడం ఎవరిని విమర్శిస్తాం మనం? చెప్పేవాడు ఆలోచించడం మానేసేసి చెప్పేస్తూ ఉంటాడు. ఇప్పుడు హరికథ పితామహుడు ఉన్న హరికథ చెప్పి ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏం ఆలోచిస్తాడు? ఆయన బాగా పాను ఏదో వేసుకుని వచ్చి చెప్పేస్తూ ఉంటాడు, బట్టి పట్టిందే తప్ప ఆలోచిస్తాడు ఆయన? రాత్రి 10 మొదలు పెడతాడు. వీళ్ళందరూ కడుపుల నిండా బూర్లు, మధ్యాహ్నం చేసిన బూర్లు పులిహారలు బాగా దట్టించి వస్తారు. వీళ్ళేం ఆలోచిస్తారు? వీళ్ళు ఆలోచిస్తారు ఏ గొడవారో కుర్చీలో కూర్చుని వినేస్తూ ఉంటారు. కాబట్టి చెప్పేవాడు వినేవాడు ఆలోచించనంత వరకు బాగానే ఉంటాయి. ఆలోచించడం మొదలెడితే ఇగో ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఈ పద్ధతిలోకి వస్తే మీరు సేఫ్గా సేఫ్, లేకపోతే సమస్య. ఇద్దరు కుమార్తెలు, తయోహ వారిద్దరిలో ఏకా ఒక ఆమె మందాకిని స్వర్గమునందలి గంగ. ఇక్కడ భూలోకంలో గంగ కాదు, స్వర్గలోకంలో గంగ అనుకుంటున్నాను నేను, చూద్దాం. మరి ఇంక రెండో ఆవిడెవరు? అన్యా. రెండవ ఆమె సాక్షాత్ సాక్షాత్తు చంద్రచూడ కుటుంబిని, శివుని ధర్మపత్ని యగు భగవతి, భగవతీదేవి అంటే పార్వతీదేవి అని అర్థం. కాబట్టి ఆ హిమవంతునకు ఇద్దరు కుమార్తెలు, ఒక ఆమెమో మన మందాకిని నది అంటే పోని గంగానది గంగా నది, రెండవ ఆమె పార్వతీదేవి, ఆమె సాక్షాత్తు చంద్రచూడు ఆయన యొక్క ధర్మపత్ని. తాం నదీం విబుధా లబ్ధ్వా నాకలోకమనీనయన్ తపస్యంతీం గిరిర్గౌరీం దేవాయ మహతే దదౌ. విబుధాః దేవతలు తాం నదీం ఆ మందాకినీ నదిని లబ్ధ్వా పొంది నాకలోకం స్వర్గలోకమును గురించి అనీనయన్ తీసుకుపోయిరి. చెప్పానుగా మందాకిని అంటే దేవలోకంలో ఉండే గంగ, అది మందాకిని. ఈ హిమవంతుని పుత్రికను ఈ దేవతలు ఏం చేశారంటే మాకు ఇవ్వమని అడిగారు ఆయన్ని, ఆయన ఇచ్చాడు, దేవలోకానికి పట్టుకుపోయారు వాళ్ళు. ఈ హిమవంతుని పుత్రిక అయిన మందాకిని దేవలోకానికి పట్టుకుపోయారు. మరి రెండవ కూతుర్ని ఏం చేశాడు ఆయన? తపస్యంతీం తపస్సు చేయుచున్న గౌరీం పచ్చని రంగు గల పార్వతిని గిరిహి హిమవంతుడు మహతే దేవాయ మహాదేవుని కొరకు దదౌ ఇచ్చాను. ఆవిడ ఒక కూతుర్ని వాళ్ళు పట్టుకుపోయారు, దేవతలు పట్టుకుపోయారు. అక్కడ ప్రవహిస్తోంది ఆవిడ నదీ రూపంగా. ఇంక ఇప్పుడు ఆవిడ గురించి చేసేది ఏమీ లేదు. రెండో కూతురికి పెళ్లి చేయాలంటే ఆవిడ తపస్సు చేస్తూ కూర్చుంది. ఎవరి కోసం తపస్సు చేస్తుందంటే ఆ చంద్రచూడు మహాదేవుడి కోసం తపస్సు చేస్తుంది. సరే, ఇంకా మహాదేవుడినే కోరినప్పుడు ఆమె కోరికే అది అయింది. కాబట్టి మేనక, మేనక అంటే మనోరమకే మేనక అని పేరు. మేనక కాదు, మేన, మనోరమే మేన, హిమవంతుడి భార్య. ఆవిడ కొంచెం అడ్డుపడింది. ఆవిడికి ఆవిడ అడ్డుపడ్డం అంటే ఎలాగంటే, వేదం చదువుకున్న ఒక ఆయన కుమార్తెను మరో ఘనాపాఠికి వేద పండితుడు, యంగ్ వేద పండితుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటాడు. వేదసభలో ఎక్కడో పరీక్ష ఇచ్చినప్పుడు ఈ ఘనపాఠి 20 వయస్సులో మంచి ఘన జబర్దస్తి చెప్పేసి పట్టా పుచ్చేసుకుంటే ఈయన మురిసిపోయి మా అమ్మాయిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండు అని అనుకున్నాడు. అనుకుని పాపం సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఎందుకంటే ఈయన ఇస్తానంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళందరూ ఈయన దగ్గర చదువుకున్న విద్యార్థులు. వాళ్ళు భార్యతో చెప్తే టాక్ నథింగ్ డూయింగ్ అని చెప్పి, నా నీతోటి వేగుతున్నాను లేదు, నువ్వు వేదం చదువుకుందావు, నాకు తప్పలేదు నీ వైదిక సమస్య, నా కూతురు అలా ఉండడానికి వీరలేదు. మళ్ళీ వాడు ఏదో యజ్ఞం అంటాడు, యాగం అంటాడు, తపస్సు అంటాడు, ఇష్ట అంటాడు, ఈ అమ్మాయిని తిండి తిన్నేవాడు, ఎప్పుడు సినిమాకి తీసుకెళ్ళమనే మాటే ఉండదు, ఎప్పుడు రోజంతా వేద మంత్రాలు వెళ్ళడం తప్ప ఇంకే ఉండదు, వద్దే వద్దు. మరి ఎవరికి ఇస్తావంటే బీఏ పాస్ అయితే కానీ నా కూతుర్లు ఇవ్వడానికి వీరలేదు. బీఏ పాస్ అయ్యి ఏం చేస్తాడు?
ఏం చేస్తాడు, క్లర్క్ కింద పనిచేస్తాడు. మన వేద పండితుడి కంటే తక్కువ స్థాయి వాడు కదా, అయినా పర్వాలేదు సినిమాకి తీసుకెళ్తాడు అమ్మాయిని, ఇవ్వడానికి వీల్లేదు అని అడ్డుపడుతుంది ఆవిడ. మీరు విన్నారా ఇట్లాంటి దృష్టాంతాలు ఎప్పుడైనా? అలాగే మేనాదేవి కూడా అడ్డుపడింది. అడ్డుపడితే హిమవంతుడు అన్నాడు, నా వల్ల ఏం కాదయ్యో కాదమ్మో, నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తా అన్నాడు ఆయన. ఆవిడతో ఎక్కడ దెబ్బలాడతాడు? కానీ పార్వతి అంది నథింగ్ డూయింగ్ అండి, పెళ్ళాడితే అయినే, లేకపోతే మరెవరిని పెళ్ళాడు. సరే ఇంకప్పుడు మేనా నడుము మెడ ఉంచి పార్వతీదేవిని శివుడికి పెళ్లి చేశాడు, ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లిలో కూడా మేనాదేవి ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చుంటుంది. పెళ్లిలో కూడా ఆ శివుడు ఆయన యథార్థ రూపంలో కనపడతాడు ఆవిడికి. మిగతా వాళ్ళందరికీ పెళ్లి కొడుకులా కనపడతాడు, ఆవిడికి మాత్రం పావులతోటి కనపడతాడు. ఓరు విడితస్తుంది వీడ అల్లుడు, అదే ఆవిడ పాపం ఏడుపు ముఖం పెట్టి కూర్చుంటుంది. అప్పుడు ఎవళ్ళో ఎవళ్ళో ఓదారుస్తారు. కాబట్టి ఈ కథ అంతా మీకు తెలుస్తున్నదే. ఓకే, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానో చెప్పుంటారా? పురాణము లోకానువాదము, దట్ ఈస్ ది ప్రిన్సిపల్. పురాణం లోకాన్ని అనువదిస్తుంది, ఉపనిషత్తు లోకాన్ని తిరస్కరిస్తుంది, లోక నిషేధం చేసి పారేస్తుంది, లోక నిరాకరణం, జగన్ నిరాకరణం. జగత్తుని అదే సత్యం అనుకుని నెత్తికెత్తుకుంటే పురాణం అవుతుంది. దానికే మరో పేరు సంసారం. జగత్తులో మీకు ఏదో అనుభవానికి వస్తుందో అది సత్యమా అని పరీక్ష చేసి తిరస్కరించిన వాడు జ్ఞాని. మంచిది, కథలోకి వెళ్ళిపోదాం. శివయోర్యుంజతోర్వీర్యం దృష్ట్వా ధాత్ర్యాం సమర్పితం పావక ప్రతిజగ్రాహ దైవతైరనునాథితః యుంజతో, కలిసి కాపురము చేస్తున్న శివయో పార్వతీ పరమేశ్వరుల యొక్క వీర్యం శక్తిని ధాత్ర్యాం భూమియందు సమర్పితం, సమర్పించబడిన వీర్యం శక్తిని దృష్ట్వా చూచి దైవతైహి దేవతలచే అనునాథితః కోరబడిన పావకః అగ్నిహోత్రుడు ప్రతిజగ్రాహ స్వీకరించను. కుమారసంభవం ఇది, కుమారసంభవం. నేను ఇప్పుడే గమనించా కుమారసంభవం అనే సంగతి, నేనేదో చెప్పుకుపోతురా ఓహో ఇదే అని కాళిదాస్ ఇక్కడి నుంచే తీసుకున్నాడు. సో శివపార్వతుల యొక్క మహాశక్తిని భూదేవి భరించలేకపోతే అప్పుడు అగ్నిహోత్రుడు దేవతలను ప్రార్థించగా ఆయన స్వీకరించినాడు. అనపత్యానథామర్త్యాన్ బహుభార్యాంచ మేదినీ అకరోదంబికాక్రోధ పుత్రాలాభ సముద్భవః. ఈ కథలు చిత్రంగా ఉంటాయి, మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. తర్వాత దాంట్లో ఉండే ఎలగరీని పట్టుకోవాలి, అంతా ఎలగరికల్గా చూడాలి, లేకపోతే మీరు హ్యాండిల్ చేయలేరు ఆ స్టోరీలు. పార్వతీదేవి కోపం వచ్చింది, తనకు కలగాల్సిన సంతానాన్ని ఈ ధాత్రి అంటే భూమి అపహరించింది అని ఆవిడ కోపపడింది. దాంతో వెంటనే ఆవిడ శపించింది భూమిని. ఏమని, నీకు ఒక్క మొగుడు కాదు అనేక మొగుళ్ళు ఉంటారు అని శపించింది. అది శాపం, అది అది గమనించారు. అది భూమికి అనేక మొగుళ్ళు ఉండడం అంటే ఏమిటండి, అంటే రాజు ఒక రాజు తర్వాత ఒక రాజు వస్తూ ఉంటాడు. ప్రతిరాజు భూపతి, భూపతి అంటే రాజు. భూపతులు ఎంతమంది ఉంటారు, అదే శాపం. అంటే ఏమిటి, శాపం పేరుతోటి ఎలగారికల్గా చెప్తున్నట్టు మీకు తెలిసిపోవట్లేదండి అది. ఓకే, ఇక ఈ అగ్నిహోత్రుడిని ఏం చేయాలి ఇప్పుడు, వాడి మీద కూడా కోపమే కదా, వాడికి శాపం ఇద్దామంటే నా తప్పేం లేదు తల్లి, నన్ను ఈ దేవతలు నన్ను బతకనిచ్చారు కాదు అని దేవతల నెత్తి మీద నెట్టేశాడు. ఆయన నెట్టేస్తే సరే అయితే నీ తప్పేం లేతే నువ్వు అవతలకు పో, ఎదురుకుండా కనపడకు, ఆ దేవతలను ఏరే ఇలా రండిరా అని పిలిచి వాళ్ళని శపించి పారేసింది ఆవిడ. వాళ్ళని ఏమని శపించింది, మీకు సంతానం ఉండదు, నాకు మళ్ళాగే మీరు కూడా సంతానం ఉండదు అని చెప్పి శపించింది. అంచేతనే
ఇప్పుడు ఈ హాలీవుడ్ స్టార్స్ మ్యారిలిన్ మన్రో వీళ్ళందరికీ సంతానాలు అవి ఉండవండవు, వాళ్ళు అలాగే ఉంటారు. ఈ దేవతలు కూడా అంతే, వాళ్ళకి సంతానం ఏమి ఉండదు. నేను చూశాను ఒక సంగతి, అంటే ఒక టాపిక్ మార్చి చెప్తున్నాను, ఏమనుకోకండి. మన తెలుగు సినిమా తారలు లేడీస్, హిందీ సినిమా తారలు లేడీస్, వీళ్ళని మీరు హాలీవుడ్ వాళ్ళతో పోలిస్తే వీళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ చక్కటి గృహిణులు, హౌస్ వైఫ్. ఇప్పుడు హేమమాలిని ఉందనుకోండి, నైస్ హౌస్ వైఫ్ ఆవిడ. మాధురి దీక్షిత్ చూడండి, హౌస్ వైఫ్. అలాగే మన తెలుగు తారలు చూడండి, నాకు తెలుసున్న తారలందరూ కూడా చక్కటి హౌస్ వైఫ్స్. వీళ్ళు చక్కటి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఏదో డబ్బు ఉంటుంది, కానీ ఆ పూజాది చేసుకుంటారు, వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, డ్రెస్ ఎలా చేసుకుంటారో చూడండి. అప్పట్లో నా దగ్గరికి ఆవిడ వచ్చింది, ఓసారో రెండుసార్లు వచ్చింది ఆవిడ, రాజశ్రీ, రాజశ్రీ ఆవిడ పేరు, వాణిశ్రీ. ఆవిడ చక్కటి గృహిణి. అలాగే ఇంకొక ఆవిడ ఊర్వశి, ఊర్వశి అనే ఆవిడ ఒకసారి వచ్చింది, చక్కటి గృహ. ఊర్వశి అంటే ఏదో ఉంది ఆవిడ పేరు, చక్కటి శారద, చక్కటి గృహిణి. అలాగే నేను ఒకళ్ళిద్దరిని హిందీ తారలను కూడా చూశాను. కొంచెం హిందీ తారలు అనేప్పటికీ కొంచెం ఆ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఒక్కటి రెండు చోట్ల కనపడుతుంది, కానీ వాళ్ళు కూడా హేమమాలిని, జయా బచ్చన్, వాళ్ళందరూ చక్కటి గృహిణులు. మీరు పేరంటానికి పిలిచి చెప్పి శనగలను అది పేరంట వేస్తే పట్టుకు వెళ్తారు. యూ ఆర్ లైక్ దాట్. గో టు హాలీవుడ్, అసలు క్లీన్ ఫ్యామిలీ లైఫ్ ఎవరికి లేదు అక్కడ, ఎవరికి లేదు. నాలుగు పెళ్ళిళ్ళు, నాలుగు ఎలిజబెత్ టేలర్కి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుని, నాలుగు పెళ్ళిళ్ళు ఒక అంటే మన హిందూ ధర్మం యొక్క మహిమ అంత గొప్పది సుమా అని చెప్పడం కోసం చెప్పారు. అది వాళ్ళ గొప్ప కాదు, అది ఆ ధర్మం అట్టింది. ఆ ధర్మం ఏం చేస్తుందంటే కుటుంబం అనే వ్యవస్థని అలా పాలిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప విషయమో చూడండి, చాలా ఆనందం అనిపిస్తుంది. మీకు హాలీవుడ్లో అసలు ఫ్యామిలీ లైఫే లేదు, అసలు వాళ్ళకి నో ఫ్యామిలీ లైఫ్. ఓ మొగుడిని పెళ్ళాడే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు, కానీ గృహిణిగా జీవించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అక్కడ నాకు తెలిసి. ఎనీవే, అదంతా డైగ్రెషన్. కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ, దేవతలను కూడా శపించింది ఆవిడ. ఇప్పుడు ఈ శ్లోకం పూర్తి చేద్దాం. అథ అప్పుడు అంబికా పుత్రాలాభ సముద్భవ, పుత్రుడు కలుగకపోవుట వలన పుట్టిన అంబికాక్రోధ, పార్వతీదేవి యొక్క కోపము అమర్త్యాన్, దేవతలను అనపత్యాన్, సంతానము లేని వారుగా మేదినీంచ, భూమిని కూడా బహుభార్యాం, అనేక మంది రాజుల భార్యనుగా అకరోతు చేశాను. బహునాం భార్య, షష్ఠీ తత్పురుష. కథలోకి వెళ్ళిపోదాము. అథ సేనాన్యమిచ్చద్భిః ఉక్తః సబ్రహ్మభిస్వరైః వన్నిరన్నాయ జాహ్నవ్యాం న్యషించద్వీర్యమైశ్వరం. అథ తరువాత సేనాన్యం, సేనానాయకుని ఇచ్చద్భిః కోరుచున్న సబ్రహ్మభిః బ్రహ్మదేవునితో కూడి ఉన్న సురైః దేవతలచే ఉక్తః చెప్పబడిన వన్నిః అగ్నిదేవుడు
అన్నాయా వెంటనే ఐశ్వరం పరమేశ్వరునకు చెందిన వీర్యం శక్తిని జాహ్నవ్యాం గంగయందు న్యషించత ఉంచను. అప్పుడు సేనానాయకుడు కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు. కుమారస్వామి అంటే సేనానాయకుడు. ఆయన కావాలని కోరేటువంటి దేవతలు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కలిసి అగ్నిదేవుణ్ణి ఓ ప్రార్థన చేశారు. నీవు ఆ పరమేశ్వరుని శక్తిని గంగానదిలో విడిచిపెట్టవలసినది అని ఆయన ఆపనే చేశాడు. సాపి సప్తార్చిషా క్షిప్తం తేజస్తద్వోఢుమక్షమా హిమవత్ ప్రాంతకాంతారే శ్రాంతా శరవణే జహౌ. సాపి ఆ గంగాదేవి కూడా సప్తార్చిషా అగ్నిదేవునిచే క్షిప్తం ఉంచబడిన తత్ ఆ తేజ తేజస్సును వోఢుం వహించుటకు అక్షమా సమర్థత లేనిదై. ఆ గంగాదేవిలో ఆ శివుని యొక్క తేజస్సును ఎప్పుడైతే అగ్నిదేవుడు విడిచిపెట్టినాడో ఆ గంగానది కూడా ఆ తేజస్సును భరించలేకపోయినది. ఆవిడేం చేసింది? హిమవత్ ప్రాంత కాంతారే, హిమవత్ పర్వతమునకు సమీపమునందున్న అడవియందు శ్రాంత అలిసిపోయిన గంగానది, అంటే ఆ తేజస్సుని భరించలేక అలిసిపోయింది ఆవిడ. ఆ అడవియందు ఏం చేసింది? శరవణే రెల్లు మొక్కల తోటయందు జహౌ విడిచిపెట్టాను. అంటే గంగానది విడిచిపెట్టడం అంటే ఎలా విడిచిపెడుతుంది? ఒడ్డు దగ్గర విడిచిపెడుతుంది. అడవిలోకి వెళ్ళి విడిచిపెడుతుందా ఏమి? ఒడ్డు దగ్గర ఏముంటాయి? నదికిను ఒడ్డుకి మధ్యలో ఏముంటాయి? రెల్లు మొక్కలు ఉంటాయి, వాటర్ ప్లాంట్స్ అంటారు. దీన్ని మామూలుగా తెలుగులో నీటి ప్రబ్బలి చెట్లు అని అంటారు. ఎప్పుడైనా విన్నారా? నీటి ప్రబ్బలి చెట్లు. మామూలుగా ఈ వెదురు పోలి ఉంటాయి, చెరుకుని పోలి ఉంటాయి, చెరుకుని పోలి ఉంటాయి, చెరుకు కాదు చెరుకులా ఉంటాయి, చెరుకులాగే పెరుగుతాయి కానీ అంత దొడ్డుగా పెరగవు. ఆకు అంతా చెరుకులాగే ఉంటుంది, చిన్న సైజు చెరుకు మొక్కలా ఉంటుంది. తీరా కట్ చేసి నోట్లో పెట్టుకుంటే తీపి అదే ఉండదు. అది నీరు ఉన్న చోటే ఆ ఒడ్డును పెరుగుతుంది, సగం నేల మీద సగం నీటిలోనూ ఉంటుంది. ప్రవాహం వస్తే తల వంచేస్తుంది, ప్రవాహం పోగానే తల పైకి లేపుతుంది. ఇది నీటి ప్రబ్బలి చెట్లు. దీన్ని శర అంటారు. శర అవి ఒకటి రెండు ఉండవు, గుంపులు గుంపులుగా దట్టంగా ఉంటాయి. వెదురు చెట్లు ఎలా ఉంటాయి? ఒకటి ఉంటుందా? అలా గుంపులు గుంపులుగా ఉంటాయి. అటువంటి నీటి ప్రబ్బలి చెట్ల వనంలో ఈ తేజస్సును గంగానది విడిచిపెట్టాను. అంచేతనే శరవణభవ అని వింటారుగా మీరు. నేను ప్యారిస్ వెళ్ళి అప్పట్లో 2 రోజులు ప్యారిస్లో ఉండాల్సి వచ్చింది. తిండి తిప్పలు ఉండవు, సరైన భోజనానికి వ్యవస్థ ఉండదు. ప్యారిస్ మొత్తం మీద ఒక శరవణ భవన్ ఉంది, అక్కడ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది. దానికి వెళ్ళాలంటే ఏదో రైలు ఎక్కి వెళ్ళాలి. దానికి రైలు ఎక్కి వెళ్ళాను శరవణ భవన్. వాళ్ళు పాపం చాలా మర్యాద, రండి స్వామీజీ అని పాపం కూర్చోబెట్టి పోయాం. ఈ మాట ఆ మాటలో మీ పేరు, మీ భవనం పేరు శరవణ భవన్ అని ఉండాలి, కానీ శరవణ భవన్ ఏమిట్రా అని అడిగాను నేను. ఎందుకంటే పేరు ఎవరి పేరు అని అడిగా, అంటే కుమారస్వామి పేరు. ఎడి కుమారస్వామి? ఎడి మీ దాంట్లో ఎడి కుమారస్వామి? శరవణ అంటే కుమారస్వామి కాదు, శరవణ అంటే రెల్లుగడ్డి తోట, భవన్ అంటే బిల్డింగు. మరి మేము ఎలా పెట్టుకోవాలి పేరు అంటే శరవణ భవ
భవన్ పెట్టుకోవాలి. అది వాళ్ళు ఊరికే శరవణ భవ శరవణ భవన అల్లరి చేయడమే కానీ విషయం తెలుసుకుందాం మరి పోలండి. సో ఆ శరవణంలో విడిచిపెట్టాడు. శరవణంలో ఆ రేఫ పదం వేరు, వనంలో పదం వేరైనప్పటికీ ఒక ప్రత్యేక సూత్రం చేత నత్వం వచ్చింది అక్కడ. ఓకే, తత్ర కానీ సమాన పదం కాదుగా. రషాభ్యాన్ నోణ సమాన పదే కాదు, శర వేరే పదం, వనాసం వేరే పదం. సమాసంలో పూర్వపదము ఉత్తర పదము, పూర్వపదము ఉత్తర పదము, దానికి ఏదో సమాసే అనేదో ఉంది సూత్రం. తత్ర భూత్ కృత్తికా ప్రీత్యై షోఢారూఢముఖాంబుజం తారకధ్వాంత విధ్వంసి సద్యషాన్మాతురం మహః. ఇదంతా కూడా ఒక గొప్ప సింబాలిక్ స్టోరీ ఇది. దీన్ని పండితులు పరిశీలించాలి. హిమవంతుడు, గంగానది, అగ్ని, అగ్ని ఉంటుంది మీకు తెలుసా, ఇది కార్చిచ్చు లేకుండా పర్వతాల మీద అడవులు బాగా పెరగవు. కార్చిచ్చు అన్నది పర్వతాలని రక్షించటానికి ఉపాయం. మీకు అమెరికాలో, మన ఇండియాలో ఏమి ఉండదు, ఊరికే అడవులు కొట్టుకుంటూ పోవడమే తప్ప దాని మీద స్టడీ పాడు ఏమీ లేదు. అంతో మనం అందరం దూరం అయిపోయాం ఈ విజ్ఞానానికి. అమెరికాలో యెల్లో స్టోన్ నేషనల్ పార్క్ అవి నేను వెళ్ళాను, దాన్ని కొంత స్టడీ కూడా చేయటం అయింది. యెల్లో స్టోన్ నేషనల్ పార్క్లో వాళ్ళు ఏం చేస్తారంటే వేసవి కాలంలో సెలెక్టివ్గా నిప్పులు పెడతారు, సెలెక్టివ్గా నిప్పు పెడతారు. నిప్పు పెడితే మొత్తం కొన్ని వేల ఎకరాలు కాలిపోతుంది. అది కాలిపోతే కానీ మీకు మళ్ళీ కొత్త అడవి పుట్టుకురాదు. అలాగ ఆ నిప్పు కనుక లేకపోతే ఆ అడవి చచ్చిపోతుంది. ఒకసారి చచ్చిపోయిందంటే దాన్ని మళ్ళీ పునరుత్థానం చేయటం అసంభవం. అంచేత సెలెక్టివ్గా నిప్పు పెడతారు. మీరు ఎప్పుడైనా విన్నారా ఇది? మన చెరుకు తోటల్లో, పల్లెటూళ్ళలో చెరుకు తోటలు వేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, నిప్పు పెడతారు, సెలెక్టివ్గా నిప్పు పెడతారు. పక్కవాడి చెరుకు తోట ఇంకా కొట్టకుండా వీడు నిప్పు పెట్టాడంటే అది కాలిపోతుంది. సెలెక్టివ్గా నిప్పు పెట్టడం అన్నది ఇట్స్ ఎ వెల్ నోన్ ప్రాక్టీస్. కాబట్టి పర్వతము, నది, అగ్ని, తర్వాత రాక్షసులంటే ప్రకృతి విపరీత శక్తులు, తారకాసురుడంటే ఆ ప్రకృతి విపరీత శక్తులకు నాయకుడు, అంటే అదేదో ఒక ప్రకృతి వైపరీత్యం. కుమారస్వామి అంటే ఒక ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఒక శక్తి. ఆ శక్తి ఈ తారకాసురుడనే ప్రకృతి వైపరీత్యాన్ని రూపుమాపుతుంది. ఆ ప్రకృతి నుండి పుట్టిన శక్తి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ప్రకృతి నుంచి పుట్టింది శివశక్తి. అది కథ. దాన్ని సింబాలిక్గా చెప్తారు మన అమర చిత్ర కథల్లో బొమ్మలు వేసినట్టుగా. అది మనం గమనించాలి ఇక్కడ. అది గమనించకుండగా హిమవంతుడు అంటే ఓ పెద్ద ఆయన ఓ కిరీటం పెట్టుకుని నిలబడతాడు, పక్కన ఓ లేడీ నిలబడుతుందని ఇలా మొదలుపెట్టారనుకోండి, ఇట్ లీడ్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అంచేత జాగ్రత్తగా అర్థం చేసుకుని దాంట్లో ఉండే సింబాలిజం ఏదో ఉంది, గంభీరమైన సింబాలిజం ఉంది. నేనేదో కొంతవరకు చెప్పింది చెప్పాను, నా ప్రయత్నం నేను చేశాను, మిగిలింది మీరు చేయాలి. పెద్దలు దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. తత్ర ఆ రెల్లువనమునందు శరవణమునందు అంటూ ఉందాం, ఎందుకంటే ఇంక శరవణ భవుడు రాబోతున్నాడు కనుక. ఆ శరవణమునందు షాణ్మాతురం వద్దాం, కృత్తికా ప్రీత్యై కృత్తికల సంతోషము కొరకై షోఢ ఆరు రకములుగా రూఢముఖాంబుజం ప్రకటమైన పద్మముల వంటి మోములు గల మహః తేజస్సు. సో ఆ శరవణంలో ఓ తేజస్సు ప్రకటమైనది. ఈ తేజస్సుని కాపాడిన వాళ్ళు కృత్తికలు. కృత్తికలు అంటే నక్షత్రాలు,
మళ్ళీ అక్కడ నక్షత్రాలు. కుత్తిగా నక్షత్రం దేవత ఎవరో తెలుసునా? కుత్తిగా నక్షత్రానికి అగ్నిర్దేవత. వృత్తిగా నక్షత్రం అగ్నిర్దేవత. ఆ అనువాకం అలాగే ప్రారంభమవుతుంది. వృత్తిగా నక్షత్రానికి దేవత అగ్ని. చూడండి, అగ్నిను కృత్తిగా ఎలా కుదిరిందను. ఆ కృత్తికలో కృత్తిగా ఈ నక్షత్రాల్లో పురుష నక్షత్రాలు, స్త్రీ నక్షత్రాలు. కృత్తికా స్త్రీ నక్షత్రం, అనురాధ పురుష నక్షత్రం. మన అన్నిటికీ అనురాధ అంటూ ఏదో కట్టస్తుంది. అనురాధాను హవిషావర్ధమాన అని మంత్రం ఉంటుంది. నాలుగు నక్షత్రాలు అవి పురుష నక్షత్రాలు. ఎందుకంటే అనురాధాన్ అని అంటున్నారు కదా. రోహిణి స్త్రీ నక్షత్రం, మూలా స్త్రీ నక్షత్రం, పూర్వఫల్గుని స్త్రీ నక్షత్రం. కాబట్టి అలాగా కాబట్టి కృత్తిక ఆరుగురు తల్లులు అనాలి. అంతేగాని పుల్లింగ నక్షత్రం పెట్టి తల్లులు అనడానికి వీల్లేదు. అది కూడా కలిసి రావాలి. ఎనీవే, సో ఆరు నక్షత్రాలు అవి. ఈ నక్షత్రాలన్నీ సింగిల్ కావవి, గ్రూప్స్. అనురాధ అంటే నాలుగు నక్షత్రముల యొక్క గ్రూపు. రండి, కృత్తిక అంటే ఆరు నక్షత్రముల యొక్క గ్రూపు. ఈ నక్షత్రములు తల్లులు అవుతాయి. అందులో అగ్నిదేవత, అగ్ని అనుగ్రహం వల్ల జన్మించే శిశువుకు కృత్తికలు తల్లులు. ఏదో ఉందండి దాంట్లో మహిమ. ఆ తల్లులు ఆరు కాబట్టి ఈయనకి ఆరు ముఖాలు వచ్చాయి. ఆరుముఖం అయినాడు ఈయన. ఆరుముఖం పేరు వినుంటారు, ఆరుముఖం అని. ఒక తేజస్సు అది, మహహ తేజస్సు. ఆరు ముఖములు కలిగిన తేజస్సు. ఇంకా ఎటువంటి తేజస్సు? షాన్మాతురం, ఆరుగురు తల్లులు గల తేజస్సు. తారకద్వాంత విధ్వంసి, తారకుడనే పెను చీకటిని నశింపజేసిన తేజస్సు. సద్య వెనువెంటనే అభూతు పుట్టెను, కుమారస్వామి పుట్టినాడు. అది తారకుడు అంటే అదేదో ఒకడు వచ్చి నిలబడ్డాడని కాదు, ఒక పింజీకటి, ఒక పెద్ద చీకటి, దాన్ని ఈ తేజస్సు నశింపజేసింది. ఈ మహర్షులు ఏం చేశారంటే ఈ ప్రకృతిని వాళ్ళు ప్రేమించారు, ప్రకృతినే దేవుడుగా ఆరాధించారు. దేవుడు అంటే ఇగో ఇదే దేవుడు అంటే, మన ముందే ఉన్నాడు దేవుడు. జగదేవ హరిహి హరిరేవ జగత్ అలా ఆరాధించారు. హిమవంతుడే దేవుడు, అశ్వత్థవృక్షమే దేవుడు, నదియే దేవుడు, అలా ఆరాధించారు. అలా ఆరాధించి ఆ ప్రకృతి రూపంగా ఉండే దేవుడికి పెర్సానిఫికేషన్ చేస్తూ ఎక్కడైనా అందం ఉందనుకోండి, సౌందర్యము లక్ష్మీ అని శ్రీ అని స్త్రీ రూపంగాను, ఎక్కడైనా మంచి బలము అది ఉన్నట్లయితే, పరాక్రమము అవి ఉన్నట్లయితే, లైక్ మేఘముల యొక్క శక్తి, మేఘమును పర్జన్యుడుగాను, విద్యుత్తు మెరుపుతీగ అది ఒక అప్సరసగాను, ఈ రకంగా ప్రకృతినే వాళ్ళు ఆరాధించారు. ఇంద్రుడు అంటే పర్జన్యుడు. ఇంద్రుడికి ప్రియురాలెవడు? విద్యుత్తు మెరుపు. ఆయన ఏనుగెక్కొస్తాడు ఇంద్రుడు, ఐరావతమనే ఏనుగెక్కొస్తాడు. ఈ ఐరావతం అసలు ఏనుగెక్కేటంటే మీకు మేఘాలు ఏనుగులాగా ఉంటాయని తెలిసిపోతలేదండి, ఏనుగులు వస్తున్నట్టు ఉంటుంది. ఏనుగుల దండు జంజ అంటారు సంస్కృతంలో, తెలుగులో దండు. ఏనుగుల దండు వస్తున్నట్టు ఉంటుంది మేఘాలు వస్తే, మరి నిజంగా మేఘాలు వస్తే. అంచేతను ఐరావతము, ఐరా అంటే ఇరా, ఇరావతి, ఇరావతి ఐరావతము. ఇరావతి అంటే జలదేవత. సో ఈ రకంగా వెరీ క్లోజ్లీ రిలేటెడ్. హల్య అంటే నాగలి దున్నిన నేల. అహల్య నాగలి దున్నని నేల, నాగలి దున్నని నేలపై ఇంద్రుడు వర్షించినాడు. ఎలా ఉంది అది సంగతి? ఇంద్రుడు వర్షించకుండా దున్నడం కుదరదు. ఒక వర్షం పడితే దున్నుకుంటారు. ఈ తొలకరి అంటారు చూడండి, ఇంద్రుడు వర్షించాకనే దున్నడం.
త్రైవిధ్యం శ్రూయతాం వత్స సరిత స్త్రిదివౌకసాం యథోక్తం హవ్యమశ్నంత్యాః దేవతాయా ఇవాధ్వరే వత్స ఓ రామా త్రిదివౌకసాం దేవతల యొక్క సరిత నది యొక్క త్రైవిధ్యం మూడు ప్రకారములను మూడు ప్రకారములు శ్రూయతాం వినబడుగాక. మనం ఏమనుకున్నాం, దేవతలు ఎత్తుకుపోయారు ఈ మందాకిని అనే నదిని అనుకున్నాం కదా. ఆ తర్వాత ఆ నది ఏమైందో చెప్తున్నారు. కుమారసంభవం అయిపోయింది. చాలా గొప్ప వృత్తాంతం. సో ఈ పాటికి అసలు ఇక్కడ కూర్చుని చెప్పాను కనుక, కానీ లేకపోతే అసలు ఏ టెంపుల్లోనైనా అయితే బాజాలు భజంత్రీలు బ్యాండ్ మేళాలు కొబ్బరికాయలు బాణాసంచా కాల్చాల్సిన మాట. నేను ఏదో తేలిగ్గా కానిచ్చేసా. ఇప్పుడు ఇంకా ఇంకో ఘట్టంలో పడుతున్నాం. సో ఈ దేవతలు ఎత్తుకుపోయారు ఈ గంగా నదిని, మందాకిని నదిని. మందాకిని అనే పేరు. గంగ అంటే భూమి మీదకి వస్తే గంగ అవుతుంది. ఆ నది మూడు రకాలుగా ప్రవహించిందయ్యా రామా, వింటావా ఏమి అంటే వింటానంటాడు ఆయన. ఆ ఎలా మూడు రకాలుగా ప్రవహించడం అంటే ఎలాగంటే, యథా ఏ విధముగానైతే అధ్వరే యజ్ఞమునందు హవ్యం, హవ్యమును యథా కాదు యథోక్తం వేదోక్త విధానముగా సమర్పించబడిన హవ్యం, హవ్యమును అశ్నంత్యాహ భుజిస్తున్న దేవతాయాహ ఇవ అగ్నిదేవతకు వలే త్రైవిధ్యం మూడు ప్రకారములు. మనం వేదంలో మన యజ్ఞానికి వెళ్తే యథోక్తంగా యజ్ఞం చేసేవాళ్ళు ఉంటారు, శాస్త్ర ప్రకారంగా చేసేవాళ్ళు ఉంటారు. అందరూ అలా చేయటం లేదు. నేను ఇవాళ ఏదో పొద్దున్న కొద్దిసేపు ఏదో ఛానల్ టీవీ ఆన్ చేస్తే యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం సరిగ్గా చేయటం లేదనిపించింది నాకు. అది తేను మన్యస్వ దేవసవిత ప్రసువ అన్నారు ఆయన. ఇదేమిటిది? అది తేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవిత ప్రసువ అనాలి. అదేమిటి అది తేను మన్యస్వ దేవసవిత ప్రసువ? ఇది ఎక్కడ ప్రారంభమండి? అయిపోయింది. తర్వాత ఓం భూస్వాహ భువస్వాహ అనకూడదు, ఓం భువస్వాహ అనాలి. ఈ నెయ్యి వేసి ఆయన ఈ మంత్రానికిను ఈయన వేసి నెయ్యికి పొంతన పెట్టుకోవాలి. ఓం ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓ గుం సువస్వాహ అన్నప్పుడు నెయ్యి ఎలా వేయాలి? కొంచెం వేగంగా వేయాలి మూడుసార్లు. ఆ తర్వాత ఏదో పొడుగాటి మంత్రం చెప్పి, ఇంత పొడుగు మంత్రం చెప్పి స్వాహ అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఆగి ఆలస్యంగా వేయాలి. ఈయన ఏం చేస్తున్నాడో తెలిసిన, ఇంత గిన్నె నిండా నెయ్యి పెట్టుకున్నాడు, ఇంత పొడుగు కడ్డి చక్కతో పెట్టుకున్నాడు. ఈయన మంత్రం పాట ఈ పాట ఈయన నెయ్యి వేసుకుంటూ వేస్తూనే ఉన్నాడు. ఏమిటండి ఆ నెయ్యి వేయడం? ఏమిటి ఉంది కాబట్టి వేస్తున్నారా? ఏదో అశాస్త్రీయంగా చేస్తున్నారు. శాస్త్రబద్ధంగా చూసిన వాడికి నేను ఈ క్రతువులన్నీ చూసేసాను చిన్నప్పుడు. ఈ మధ్యన చూడడం మానేశాను. చిన్నప్పుడు చూసిన మీదట నాకు అనిపిస్తుంది వీళ్ళు సరిగ్గా చేయట్లేదనిపిస్తుంది. నాలాంటి పొట్టిగాడికి ఎవరికో ఒకరికో ఇద్దరికో అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరికీ చాలా బాగుంది, యజ్ఞరక్షక గోవింద. ఎందుకంటే చాలా బాగుంది అని తర్వాత బాజాలు భజంత్రులు అందరికీ బాగానే ఉంది. నాలాంటి పొట్టిగాడికి ఒక్కళ్ళకి తప్ప అందరికీ బాగానే ఉంది. ఎనీవే, అగ్నిహోత్రుడికి మనం సమర్పించే హవిస్సు ఆయన మూడు విధాలుగా తీసుకుంటాడు, మూడు రూపాలతో. ఏమిటా మూడు రూపాలు అంటే, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని మూడు అగ్నులు ఉంటాయి. కొన్ని హోమాలు అటుపోతాయి, కొన్ని ఇటు వస్తాయి, కొన్ని ఇటు వస్తాయి. ఆయన మూడు రూపాలతోటి ఆ మూడు అగ్నులను హవిస్సులను తీసుకుంటాడు, స్వీకరిస్తాడు. అదే రకంగా ఈ గంగా అనేది మూడు రూపాల్లో ప్రవహించిందో వింటావా అంటే వింటానంటున్నాడు. ఆ కథ ఒక కథ అయిపోయింది, కుమారసింహం అయిపోయింది. ఇప్పుడు గంగావతరణం,
పురీమయోధ్యామధ్యాస్త సావిత్రసగరో నృప కేశినీ సుమతిభ్యాం చ లంఘిత ప్రథమాశ్రమ అయోధ్యాం అయోధ్యానగరమును పురీం అయోధ్యాం పురీం అయోధ్యానగరమును సగరో నృప సగర మహారాజు సావిత్ర సూర్యవంశపు రాజు అధ్యాస్త పాలించను. సగర మహారాజు ఒక ఆయన ఉండేవాడు, ఆయన సూర్యవంశానికి చెందిన రాజు. ఆయన అయోధ్యానగరాన్ని రాముడికి శ్రీరాముడికి పైవాడు, ఎక్కడో పైవాడు. అయోధ్యానగరాన్ని ఆయన పాలిస్తున్నాడు. కేశినీ సుమతిభ్యాంచ, కేశిని సుమతి అనే ఇద్దరు అమ్మాయిలచే లంఘిత ప్రథమాశ్రమ సమాప్తము చేయబడిన బ్రహ్మచర్యాశ్రమము గలవాడు. ఆయన పాపం ఎక్కడో వేదం చదువుకుంటున్నాడు. చదువుకుంటుంటే వీడు బ్రహ్మచారిగా ఉంటే పాపం ఏం సుఖపడిపోతాడేమో, ఇంకా శాస్త్రాలు బాగా చదివేస్తాడేమో అన్నది. వీడి చదువుకి, వీడి శాంతికి, ప్రశాంతికి ఒక అడ్డుకట్ట మనం పారేయాల్సిన సందర్భం వచ్చేసింది అని నిశ్చయించేసి ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసేసారు. ఆ కవి అలా మాట్లాడుతున్నాడు, లంఘిత ప్రథమాశ్రమ. అక్కడ బ్రహ్మచారిగా వేదాధ్యయనం చేసుకుంటూ గురుకులంలో ఉన్నవాడు, వాడిని ఒక్క గెంతు వేయించారు. అతను వేయలేదు, వాడి చేత ఒక్క గెంతు వేయిస్తే వాడు వచ్చి రెండో ఆశ్రమంలో పడ్డాడు, గృహస్థాశ్రమంలో పడ్డాడు. మనం ఒకడు కాదు, ఒకళ్ళు కాదు, ఇద్దరు. సపుత్రీయన్ సపత్నీక తపస్తేపే సమాశతం భృగు ప్రేతమనాస్తస్మై దదౌ దాయాద సంపదం. పోనీ పుత్రులు సావకాశంగా వస్తారు, కంగారే ఉంది. భారతదేశంలో ఇంతమంది జనాభా కావడానికి కారణం కూడా ఆ కల్చరల్ అండ్ రిలీజియస్ కండిషనింగ్ కారణం. ఎందుకంటే మామూలుగా యూరప్లో కానీ అమెరికాలో కానీ భార్యాభర్తలు 30వ ఏట ఓ శిశువుని కంటే మన దేశంలో 20వ ఏటే ఓ శిశువుని కంటారు. అలా ఉండేవారు పూర్వం. 20వ ఏడు వచ్చేప్పటికీ సంపాదన ఉన్నా లేకపోయినా సంతానం ఉండేది. అలా ఉండేవారు. అలాగ పెరిగి 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 1.25 బిలియన్ ఉన్నారు ఇప్పుడు ఈనాడు. ఈ లక్షణం హిందూ సమాజంలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు క్యూర్ అయిపోయింది, ఇప్పుడు లేదు. అంచేత రాబోయే మన తరం అయిపోయిన తర్వాత తర్వాత తరంలో మీకు జనాభా విల్ బి స్టెబిలైజ్డ్ అండ్ కమ్ డౌన్. ఇంకా ఇస్లామిక్ సొసైటీలో ఇది రాలేదు, జూస్లో అసలే రాలేదు, వాళ్ళిద్దరూ మాత్రం రాలేదు. ఉండండి. సహా ఆ మహారాజు పుత్రీయన్, ఇది తద్ధిత ప్రయోగం, పుత్రం ఇచ్చతి ఇది పుత్రీయతి. ఓకే, పుత్రులను గోరువాడై సపత్నీక భార్యలతో కూడి శతం సమాహ 100 సంవత్సరములను తపః తపస్సును తేపే చేశను. ఆయన 100 సంవత్సరాలు తపస్సు చేశాడు, సంతానం కలగలేదు, 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ రోజుల్లో ఫెర్టిలిటీ సెంటర్ అంటారు, అది తపస్సే. మీరు నా అనుభవం ఒకటి చెప్పమంటే చెప్తా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ళు కాదు 5 ఏళ్ల క్రితం నా దగ్గరికి ఓ అమ్మగారు వచ్చారు. స్వామీజీ ఆశీర్వదించండి, నాకు సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నాను అని కోరారు. అంటే నేను అన్నాను, ఎందుకమ్మా ఆ సెంటర్లో తపస్సు అయిపోతుంది నీకు, అదంత ఈజీగా ఏం ఉండదు, అది చాలా టఫ్ ఎఫ్ఐఆర్ అది, ఎందుకు ఈ కష్టం నీకు, భగవంతుని యొక్క ఇచ్ఛ ఎలా ఉన్నదో
దాన్ని మనం స్వీకరిస్తే బాగుంటుంది అని చెప్పి పంపించేశా. నో అయితే ఒకటి నేను అలా అనడానికి నాదేముంది, ఆ అమ్మాయికి సంతానం కావాలని కోరుకోవటం అన్నది చాలా అత్యంత సహజమైన ఇచ్చ కదా అది. మళ్ళీ 6 మాసాల తర్వాత మళ్ళీ వచ్చింది, మీరు అలా అనొద్దు, నన్ను ఆశీర్వదించండి, నేను వెళ్తాను. సరే శుభం, వెళ్ళండి. ఆమె వెళ్ళింది. ఇప్పుడు 3 పిల్లలు, నాకు ఈ సంతానంతో నేను పడలేకపోతున్నానని మళ్ళీ కంప్లైంట్. రియల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఐ వాజ్ స్టన్డ్. ఎందుకంటే వాళ్ళకి ఏవో ఆరోగ్యాలు అవి సరిగ్గా లేక ఇది అది ఏవో సమస్యలు. కాబట్టి తపస్సు ఇది, ఈ తపస్సు తేపే అంటే వెరీ ట్రూ. దాంట్లో ఏవి అతిశయోక్తి అవి లేదు. ఆ ఇద్దరు భార్యలతోటి కలిసి ఆయన 100 ఏళ్ళు తపస్సు చేశాడు. ప్రేతమనాహ, సంతోషించిన మనస్సు గల భృగు భృగు మహర్షి తస్మై ఆ సగరుని కొరకు దాయాద సంపదం పుత్ర సంపత్తిని దదౌ ఇచ్చను. భృగు మహర్షి చాలా సంతోషించాడు వీళ్ళు చేస్తున్న తపస్సు అది చూశాడు. ఆయన కూడా పక్కనెక్కడో తపస్సు చేసుకుంటున్నాడు. మీకు మీ తపస్సు ఫలం సఫలమై మీకు తప్పక సంతానం కలుగుగాక అని ఆయన వాళ్ళకి వరాన్ని ఇచ్చాడు. అసమంజం సుతం లేభే వైదర్భీ కేశినీతయో షష్టిం పుత్ర సహస్రాణాం సుమతిశ్చయవీయసీ. నేను చెప్పినట్టే అయింది. నేను చెప్పిన కథ చెప్పాను చూసారా, సరిగ్గా అలాగే అయింది. సో వైదర్భీ ఆ తయోహ వారిద్దరిలో ఇద్దరిలో ఉంటే ఎవరు? కేశిని, సుమతి. వైదర్భీ విదర్భరాజకుమార్తెయగు కేశిని, కేశిని అసమంజం అసమంజుడనే సుతం కొడుకును లేభే పొందెను. పెద్ద కొడుకు ఆయన, పెద్ద భార్య కేశిని, ఆవిడికి అసమంజుడు అని కొడుకు పేరు. ఆ పేరు ఎలా పెట్టారో నాకు తెలియదు, కానీ అంతటి అసమంజసం మనిషి వాడే కానీ మరొకళ్ళు లేడు. అది కూడా మీరు చూద్దరు కానీ ఆ పేరుకు తగ్గట్టే అసమంజుడు. ఇక రెండో ఆవిడ యవీయసి చిన్న భార్యయగు సుమతిశ్చ, సుమతి కూడా పుత్ర సహస్రాణాం షష్టిం 60,000 మంది పుత్రులను. మీరు వెనక్కి నుంచి లెక్క పెట్టుకురావాలి. పుత్ర సహస్రాణాం షష్టిం వెనక్కి నుంచి లెక్క పెడితే ఎలా వస్తుంది? 60,000 పుత్రులను. షష్ఠి అంటే 60, షష్ఠి కాదండో, షష్ఠి 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 అంటే 60. షష్ఠి సప్తతి షష్ఠి షుష్టునాష్టు షష్ఠి. ఓకే, 60,000 మంది కొడుకులు ఆ సుమతి అనే 2వ భార్యకు కలిగిరి. అంచేతనే ఈ కథలను ఎలగారికల్గా చూడాలి అని నేను చెప్తూ ఉంటాను. ఇది సముద్రం, సముద్రం ఎలా పుట్టిందో చెప్తున్నారు, సముద్రం ఎలా తయారైందో చెప్తారు, గంగానది భూమికి ఎలా వచ్చింది, సముద్రం ఎలా వచ్చింది చెప్తారు. అంటే ఏమండి ఈ కథ అంటే ఏమిటండి? ఒక ఆయన ఉన్నాడు, ఆయన పక్కన ఒక ఆవిడ ఉంది, వీళ్ళకి 60,000 మంది కొడుకులనా? ఎలా ఉందది? కాదయా, సముద్రం వచ్చింది, నది వచ్చిందండి. ఓహో, ఇదేదో సంథింగ్ స్పెషల్. ఆ ప్రకృతి యొక్క ఒక విభూతిని వర్ణిస్తున్నారు. అసమంజస చారిత్రం అసమంజమపోహ్యస ఆరబ్ధహయమేధస్సన్ అముంచత తురంగమం. చూడండి, మీకు మామూలుగా మీకు వినబడని కథలను మీరు వింటున్నారు ఇప్పుడు బాలకాండలో. మీకు ఇది ఒక గొప్ప చక్కటి అవకాశం. ఈ సందర్భంలో తప్ప ఈ కథలు ఇంకా మీకు ఎప్పుడూ ఎక్కడా వినపడవు. మామూలుగా ఈ పురాణాలు చెప్పేవాళ్ళు దీని జోలికి పోరం. ఇది రామాయణం వాల్మీకి పోరం. వాళ్ళు ఏదో రాముణ్ణి ఉయ్యాల్లో కూర్చోబెట్టి పాటలు పాడుతూ ఊపుతామనే హడావిడే తప్ప బాలరామాయణంలో వాల్మీకి ఏం చెప్పాడో వాళ్ళకి అక్కర్లేదు. ఇదో చక్కటి ఆపర్చునిటీ, నా మటుకి నాకే సంతోషంగా ఉంది.
అసమంజస చారిత్రం, మిక్కిలి సమంజసము కాని నడవడి గల అసమంజం. అసమంజుని సహా ఆ మహారాజు అపోహ్య గెంటి వేసి, వాడు అంతఃపురంలో ఉండి పెరిగి పెద్దవాడయ్యాడు ఈ అసమంజుడు, వాడి నడవడి ఎంత చెడ్డ నడవడి అంటే వాడు జనులకు హాని చేసేవాడు, రాజకుమారుడని అందరూ భయపడిపోతూ ఉండేవాడు. మహారాజు దృష్టికి వచ్చింది, అది వచ్చి కోర్టు పెట్టాడు. వాళ్ళందరినీ చెప్పమన్నాడు, వీడు మీకేం చేశాడో చెప్పమన్నాడు, మీకు నేనేమీ భయం లేదు చెప్పమన్నాడు, మంత్రులు వాళ్ళు భయపడాల్సింది ఏం లేదు, నేను మీకు హామీ ఇస్తున్నా చెప్పమన్నాడు. వాళ్ళు చెప్పారు, చెప్తే దానికి శిక్ష ఏమిటని చెప్పేసి పరీక్షించాడు. దేశ నిష్కాసనమే శిక్ష. అంతే వెంటనే అసమంజుణ్ణి నువ్వు రాజ్యంలో ఉండడానికి వీల్లేదని పంపించేశాడు. అంటే దాని పద్ధతి ఎలా ఉంటుందంటే 3 రోజులు టైం ఇస్తారు, వాడు పెట్టే బేడా సర్దుకుని వెళ్ళిపోవాలి, బార్డర్ దాటి వెళ్ళిపోవాలి. 3 రోజుల తర్వాత కనుక రాష్ట్రంలో ఎక్కడ రాజ్యంలో ఎక్కడ కనపడినా అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేస్తారు. అలాంటి శిక్ష విధించాడు. దాంతో అసమంజుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన, ఆరబ్ధహయమేధ సన్ అశ్వమేధయాగమును ఆరంభించిన వాడు. గృహస్థులు ఇలాగే ఉంటారు, ఏదో ఒకదాంతరాదు ఒకటి చేస్తూ ఉంటారు, ఆత్మతత్వం తెలుసుకోవడం మినహాయించి మిగతా అన్నీ చేస్తూ ఉంటారు. ఏదో పందిళ్ళు వేస్తారు, లేకపోతే రథయాత్ర చేస్తూ ఉంటారు, లేకపోతే గుడి కడతా ఉంటారు, ఏదో చేస్తారు. కూర్చున్నా కూర్చి పూజ స్వామీజీ చెప్పినట్టుగా కూర్చున్నా కూర్చి చేయడమే తప్ప తెలుసుకోరా అనేది వద్దు. ఈయన అంతే, ఈ సగరుడు అలాగే ఉన్నాడు. అశ్వమేధయాగం మొదలుపెట్టాడు. ఇప్పుడు అశ్వమేధయాగం మొదలు పెడితే, ఇప్పుడు నేను శతచండి మొదలు పెట్టాను అనుకోండి, నాకు నిద్ర ఉండదు, మిమ్మల్ని ఎవరిని నేను నిద్రపోనివ్వను. సో అశ్వమేధయాగం మొదలుపెట్టాడు. దీంట్లో రూల్ ఏమిటి, గుర్రాన్ని విడిచిపెట్టాలి, అది సంవత్సరం తిరిగి రావాలి, ఈ లోపల దాన్ని ఎవడు పట్టుకోకూడదు, ఎవడైనా పట్టుకుంటే వీడి యాగం కొండెక్కింది, దాని పేరే అశ్వమేధ యాగం. తురంగమం గుర్రమును అముంచత విడిచిపెట్టాను. బాగుంది కదా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అశ్వమేధ యాగం చేశాను. ఏమండి, ఏమి అశ్వమేధ యాగం, గుర్రం అక్కర్లేదంటే అక్కలా, ఆ బొమ్మ గుర్రంతో, ఆ బొమ్మ గుర్రాన్ని ఒకడు అక్కడ అలంకారంగా పెట్టడం, అదే అశ్వమేధ యాగం. తర్వాత ఏదో చేయటం. పూర్వం వాళ్ళు అలా కాదు, మరి రాముడు అశ్వమేధ యాగం చేశాడని మీరు విన్నారు. క్రవ్యాద వపుషా సోయం అహారి హరిణాహయ తతస్తం నష్టమన్వేష్టుం సౌమతేయా ప్రతస్థిరే. సహా అట్టి అయం ఈ హయః గుర్రము క్రవ్యాద వపుషా రాక్షస వేషములోనున్న హరిణా ఇంద్రునిచే అహారి అపహరించబడెను. ఇంద్రుడు రాక్షసుని వేషం వేసుకొచ్చి, మరీ ఇంద్రుడు వేషం వేసుకొచ్చి గుర్రం అపహరిస్తే బాగుండదని. ఇప్పుడు డబ్బున్నవాడు కోటీశ్వరుడు దొంగతనం చేయాలంటే మరీ ఓపెన్గా చేస్తే బాగుండదని వేషం మార్చుకుని దొంగతనం చేసినట్టుగా, ఈ ఇంద్రుడు, ఇంద్రుడికి సమస్య ఏమిటంటే ఎవడైనా గొప్ప యజ్ఞం చేస్తే భయం, ఎందుకంటే ఆయన పేరేమిటి, మఘవా, మఘవాన్ అన్నమాట. యజ్ఞం చేసి ఆయన ఆ స్థానంలో కూర్చున్నాడు అంటే అర్థం ఎవడైనా యజ్ఞం చేస్తే అక్కడ కూర్చోవచ్చు, ఇది ఎలక్షన్ వచ్చినట్టు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందంటే టీ కొట్టువాడు కూడా ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు. దాంతో ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ బెంగా, ఎందుకంటే ఈ టీ కొట్టువాడు అయిపోతాడేమో, అయిపోవచ్చు. ఎలక్షన్ అంటే అదే మరి. ఈ ఇంద్ర పదవి కూడా అలాంటిదే. కాబట్టి ఆ ఇంద్ర పదవిలో కూర్చున్న ఆయనకి వీడి యజ్ఞం చేసి ఈ సగరుడు అయిపోతాడేమో అని భయం వేసింది. యజ్ఞాన్ని చెడగొట్టాలి. ఎలా చెడగొట్టడం? సో ఆ గుర్రాన్ని అపహరించినాడు.
అంటే ఇప్పుడు ఈ యజ్ఞం ఫెయిల్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెడితే మళ్ళీ ఇంకో గుర్రాన్ని విధులు పెట్టాలి. మొత్తానికి ఈ యజ్ఞం అయితే బ్రేకు. సో గుర్రాన్ని ఆయన అపహరించేశాడు. తతహ అప్పుడు నష్టం, కనబడకుండా పోయిన తమ్ ఆ గుర్రమును అన్వేష్టం వెదుకుటకు సౌమతేయాహ సుమతి పుత్రులు ప్రతస్థిరే బయలుదేరిరి. అంటే గంగావతరణం చెప్తున్నాం. అంటే అదేదో మనుషులు చెప్పు కథలాగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఏముంది, ఆ సముద్రం పుట్టింది, గంగ పుట్టింది అన్నది మర్చిపోవద్దు మీరు. అది బ్యాక్గ్రౌండ్లో ఉన్న విషయం. అంటే ఒక ప్రకృతిలో ఒక అద్భుతమైన ఆ మార్పు వచ్చిందని చెప్పడం కోసం చెప్తున్నారు. అంటే అంతకుముందు భూమండలం మీద నీరు లేదు, ఇప్పుడు నీరు సముద్రం వచ్చింది, గంగ కూడా వచ్చింది, అప్పుడు ప్రాణులు అలా వచ్చి ఉంటాయి, అలాంటిది ఏదో చెప్తున్నారు ఇక్కడ. మంచిది. వీళ్ళు ఈ సుమతి కొడుకులు 60,000 మంది, సుమతి కొడుకులు అంటే సగరుని కొడుకులే, 60,000 మంది వీళ్ళు బయలుదేరారు ఆ యజ్ఞాశ్వాన్ని వెతకడం కోసం. సర్వే సపర్వతామురువీం ఖనంతసగరాత్మజాః చక్రుర్జర్జరితధ్వాంతం నాగలోకం నఖాంశుభిః. అంటే దీని ఇదో చిన్న మోడలు, పైన భూలోకం తవ్వుకుంటూ పోతే నాగలోకము, పైకి అంతరిక్షంలో పైకి పోతే స్వర్గలోకము, ఇది మోడలు. ఇప్పుడు ఈ సముద్రాన్ని ఈ గుర్రాన్ని వెతకాలి. ఎక్కడ వెతకడం? స్వర్గలోకంలో వెతకడానికి అక్కడికి ఆ గుర్రం స్వర్గానికి వెళ్ళలేదు, భూలోకంలో లేదు, నాగలోకంలో దాచిపెట్టారు దాన్ని. ఇంద్రుడు అంత దాన్ని తీసుకెళ్ళి నాగలోకంలో దాచాడు. కాబట్టి ఈ మాట ఎవరో చెప్పారు, ఆ యజ్ఞాన్ని నడిపించే నిర్వాహకుల్లో ఒకడు, మీ గుర్రం నాగలోకంలో ఉందిరా బాబు, అక్కడికి వెతకండి అని. ఎలా వెతకడం? తవ్వడం ప్రారంభించారు వీళ్ళు. సో భూమిని తవ్వేస్తున్నారు. ఎలా తవ్వుతున్నారంటే గోళ్లతోటే తవ్వేస్తున్నారు నఖ. ఓకే. సో సర్వే అందరూ సగరాత్మజాహ సగరుని పుత్రులు సపర్వతాం పర్వతములతో కూడి ఉన్న ఉర్వీం భూమిని ఖనంత తవ్వుచున్నవారై నఖాంశుభి గోళ్ళ యొక్క కాంతులతో నాగలోకం నాగలోకమును జర్జరితధ్వాంతం నశింపజేయబడిన చీకటి గలదిగా చక్రుహు చేసిరి. ఇలా తవ్వేస్తుంటే ఈ గోళ్ళు మంచిగా పాలిష్ అయిపోయి కాంతులు చిమ్ముతున్న గోళ్లతోటి తీరా నాగలోకం చేరేప్పటికీ వీళ్ళ గోళ్ల కాంతులతోటి అక్కడ చీకటి అంతా వదలిగిపోయింది. అంటే నాగలోకంలో చీకటిగా ఉంటుందన్నమాట. వీళ్ళ గోళ్ల కాంతులతోటి చీకట్లు కూడా మాయమైనాయి. ఏతే తపసా దీప్తే తమస్తోమ ప్రమాథిని కాపిలే జ్వలనే వీరాహ లేభిరే శలభోపమాం. తే అట్టి ఏతే ఈ వీరాహ వీరులు తమస్తోమ ప్రమాథిని చీకట్ల గుట్టలను పోగొట్టే దీప్తే తపసా తపస్సుచే దీప్తే ప్రజ్వరిల్లజేయబడిన కాపిలే కపిల మహర్షికి చెందిన జ్వలనే అగ్నియందు శలభోపమాం మెడతల పోలికను
లేభిరే పొందిరి. అక్కడ ఆ చీకట్లో కూర్చుని కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన వీళ్ళు వెళ్ళి మొత్తం ఆ చీకటినందరినీ కూడా పోగొట్టేసి ఆయన బయటపడి ఇట్లా చేశారు. వీళ్ళు చేసి ఆయన పక్కనే ఓ గుర్రం ఒకటి ఉంది. ఈ గుర్రమే ఇంద్రుడు అక్కడ పెట్టాడు. ఆయనేమి ఆయనకేమి సంబంధం లేదు, ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయన వీళ్ళు వెళ్ళి ఆయన ధ్యానానికి భంగం కలిగించి, ఏమయ్యా నువ్వు మా గుర్రాన్ని అపహరించుకొచ్చి ఇక్కడ పెడతావా, ఇదిగో నిన్ను పొడి చేస్తాను నడికేస్తావు అంటూ ఆయన మీద పడ్డారు. ఆయన ఆత్మరక్షణ చేసుకోవడం కోసం ఆ తపస్సు చేత ఒక అగ్నిని సృష్టిస్తాడు. ఆ అగ్ని ఎంత గొప్పదంటే ఆ నాగలోకంలో ఉండే చీకట్లన్నింటినీ కూడా అగ్ని తరిమివేయగలదు. అంత గొప్ప అగ్ని, దాంట్లో 20,000 మంది 60,000 మెడతలలాగా అయిపోయారు, బూడిద అయిపోయారు. అసమంజసుతం పౌత్రం అంశుమంత మథాబ్రవీత్ సప్తిం హృత్వా సమాధత్తాం సప్తతంతుం భవానితి. ఇప్పుడు కూడా నాకు ఈ కథ చూస్తే ఒక నీతి నాకు అనిపిస్తుంది. మనం పిల్లలకి ఏదైనా సంపద ఇవ్వాలి తప్ప బరువులు పెట్టకూడదు. పూర్వం వాళ్ళు పిల్లలకి బరువులు పెట్టేవారు, ఈ పిల్లలు ఆ బరువులు మోస్తూ ఉండేవారు. ఇప్పటి వాళ్ళు పిల్లలకి సంపదలను ఇస్తారు. ఇది సమాజంలో వచ్చిన పెద్ద మార్పు. అంచేత ఇప్పుడు వాళ్ళు ఆ సంపదలను పుచ్చుకుని ఇంక మళ్ళీ తల్లిదండ్రులు కేసి బైబై చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. ఇదంతా సమాజంలో ఇలా వస్తూ ఉంటుంది. పూర్వం వాళ్ళు పాపం అమాయకంగా ఉండేవారు, మూర్ఖంగా ఉండేవి, వాళ్ళకేం తెలిసేది కాదు. ఏదో ఒకటి మొదలుపెట్టడం, ఓ గుడి మొదలుపెట్టడం, శివుడి గుడి కట్టుకుంటాను అని మొక్కుకోవడం, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టుకుంటాను అని మొక్కు మొక్కడం, మొక్కు మొక్కి డబ్బు మళ్ళీ కక్కుర్తి, గుడికి బోళ్ళు డబ్బు అవుతుంది. వాడు ఇటక మీద ఇటక పెట్టాలంటే ముందు అక్కడ కొంత మూట పెడితే కానీ వాడు ఇటక మీద ఇటక పెట్టాడు. ఈ మేస్త్రీలు వాళ్ళు ఉన్నారంటే అలా కట్టేశారు. మీకు భక్తి కానీ వాడికి ఏ భక్తి ఉండదు. ఆ రాయిని చెక్కరా అంటే నువ్వు 10,000 ఇవి చెక్కుతానంటాడు. వాడు రాయిని సాఫీ పెట్టడానికి ఆ గుడి ఇంకా పూర్తి కాకుండానే ఈయన ప్రాణాల మీదకి వచ్చింది. అప్పుడు పెద్ద కొడుకుని పిలిచి, నాయన రెండో కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు, నువ్వే దగ్గరగా ఉన్నావు కాబట్టి గుడి పూర్తి చేసే పని నేను నీకు అప్పచెప్తున్నాను అని ఆయన చచ్చిపోతాడు. పెద్ద కొడుకు అనుకుంటాడు గుడి ఒక్కటే కాదు నీ పని కూడా నేనే చూడాలి అని వాడు ఆ బరువు నెత్తినేసుకుని అలాగా కొన్ని వంశాల్లో ఈ బరువులు మోస్తూ ఉంటారు. మీ గురికే దృష్టాంతం చెప్పాను. ఇలా ఉందంటారా లేదంటారా ప్రపంచంలో? ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పి చూడండి, ఎరా నాన్న నేను ఏదో ధర్మకార్యం చేయాలనుకున్నాను చేయలేకపోయాను, సగం చేసి వదిలేశాను, మిగిలింది నువ్వు చేస్తావా అని అడిగితే ధర్మకార్యాల సంగతిని నేను చూసుకుంటాను, మీకేమైనా సర్వీస్ కావాలా చెప్పండి అని అడుగుతాడు. మీకేమైనా 10 రూపాయలు కావాలంటే ఇస్తాను పట్టుకెళ్ళండి, 100 రూపాయలు ఇవ్వమంటే ఇస్తాను పట్టుకెళ్ళండి, అంతేగాని ధర్మకార్యాలు మాకేమీ అప్పచెప్పొద్దని చెప్పేసి అంటాడు. కాబట్టి పూర్వం వాళ్ళు అలా ఉండేవారు అమాయకంగా. ఉండండి, నాకేదో తోచల్లా చెప్పాను. అసమంజసుతం, అసమంజుడి కొడుకైనట్టు పౌత్రం, మనవడు అయిన అంశుమంతం, అంశుమంతుని అథ అప్పుడు అబ్రవీత్ పలికెను. అంటే ఈ సగర మహారాజు ఆయన పెద్దవాడు అయిపోయాడు, ఈ అశ్వమేధం పూర్తి కాలేదు, 60,000 మంది బూడిదైపోయారు, ఇంకా వాళ్ళు వెనక్కి వచ్చి పనే లేదు. పెద్ద కొడుకు అసమంజుడు, వాడిని దేశ నిష్కాసనం చేశాడు. ఇంకో చిత్రం ఏమిటంటే దేశ నిష్కాసనం చేసే నాటికే ఏదో 10 ఏటో 30 ఏటో దేశ నిష్కాసనం చేశారు. చిన్నపిల్లలుగా ఉండగా దేశ నిష్కాసనం చేయరు, శిక్ష వేస్తే ఏదో పనిష్మెంట్ ఇస్తారు తప్ప. అతనికి పెళ్ళయింది, ఓ కొడుకు ఉన్నాడు. అప్పుడు చేసిన పెద్ద పెద్ద నేరాలకి దేశ నిష్కాసనం చేశారు. కానీ అతని భార్యను కొడుకు వాళ్ళు సగర మహారాజు దగ్గరే ఉండిరి. ఆ కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు, వాడు అంశుమంతుడు, అంటే సగరుని మానవాడు. ఈయన ప్రాణం మీదకి వచ్చింది, అయిపోయింది ఈయన జీవితం. ఆ మానవాడిని పిలిచాడు, పిలిచి చెప్తున్నాడు,
సప్తిం గుర్రమును, భవాన్ నువ్వు సప్తిం గుర్రమును హృత్వా తీసుకువచ్చి సప్తతంతుం యజ్ఞమును సమాధత్తాం పూర్తి చేయుదువుగాక ఇది అని చెప్పాను. నాయన ఆ యజ్ఞం పూర్తి కాలేదు, మొదలైతే చేశాను పూర్తి కాలేదు. ఆ గుర్రం ఎక్కడో ఉంది, దాన్ని తీసుకురా, తీసుకొచ్చి యజ్ఞాన్ని పూర్తి చెయ్యి, ఈ పని నీకు అప్పచెప్తున్నాను అని ఆయన పాపం ప్రాణాలు విడిచి ఉంటాడు. ఆ మాట దీంట్లో లేదు, తర్వాత వస్తుందే మనం. సోపి గత్వా బిలం తత్ర దృష్ట్వా భస్మీకృతాన్ పితృన్ సాశ్రుస్తేభ్యోంజలిం దిత్సుః చరణ్ లేభే తురంగమం. సోపి అంశుమంతుడు కూడా బిలం నాగలోక బిలమును గత్వా పొంది తత్ర అక్కడ భస్మీకృతాన్ భస్మముగా చేయబడిన పితృన్ తండ్రులను దృష్ట్వా చూచి. అది వాళ్ళు తవ్వుకుంటూ పోయారు, మొత్తం భూమంతా తవ్వుకుంటూ నాగలోకానికి పోయారుగా. ఆ బిలంలో ప్రవేశించి నాగలోకానికి వెళ్ళాడు. ఈయన వెళితే అక్కడ ఈ 60,000 మంది శవాలు గుట్టలు బూడిదలు, ఒక్కో శవం చోట ఓ బూడిద గుట్ట, 60,000 గుట్టలు ఉన్నాయి. అవి చూశాడు పాపం. వాళ్ళ తండ్రులు, తండ్రులు అంటే పినతండ్రులు వీళ్ళందరూ చూసి సాశ్రుహు కళ్ళనీళ్ళు గలవాడై తేభ్య వారికి అంజలిం జలాంజలిని దిత్సుహు ఈయగోరువాడై. అంటే వాళ్ళు చచ్చిపోయారు తప్ప వాళ్ళకి ఎవరో తర్పణాలు ఎవరో ఇవ్వలేదు. తర్పణం ఇద్దాం, ఎందుకంటే తండ్రులు కదా, తర్పణాలు ఇద్దామని చెప్పేసి అక్కడ వెతుకుతున్నాడు పాపం. చరణ్ తిరుగుచున్నవాడై తురంగమం గుర్రమును లేభే కనుగొనెను. నీళ్లు దొరికితే ఏదైనా నదేనా ఏదైనా ఉంటే నీళ్లు తర్పణాలు ఇవ్వచ్చు వీళ్ళకి 60,000 మందికేను. ఆ బూడిదలు తీసుకెళ్ళి ఆ నదిలో కలిపి తర్పణాలు ఇద్దామని అనుకున్నాడు, కానీ నీళ్లే దొరకలేదు. కానీ గుర్రం అయితే దొరికింది, అక్కడే ఉంది ఆ గుర్రం. మాతులో గరుడస్తేషాం ఏనం తత్రైవమబ్రవీత్ గంగామిహానయాముష్మిన్ ఏషామేషా గతిఃపరా. అది ఇప్పుడు గరుడు, గరుత్మంతుడు తల్లెవరు వినత ఏమండి, గరుత్మంతుడి చెల్లెలు సుమతి, వీళ్ళు సుమతి కాదు కదా, కేశిని. ఇతను అది గరుత్మంతుడి చెల్లెల్ని ఈ అసమంజుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వినతకి కొడుకు కూతురు ఉండండి, వినత కొడుకు గరుత్మంతుడు వైనతేయుడు, ఆవిడ కూతురు ఒక ఆమె ఉన్నది, ఆమె పేరు లేదు ఇప్పుడు. ఆమెకి ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు, అసమంజుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ అసమంజుడు కొడుకు తను అంశుమంతుడు కాబట్టి ఇప్పుడు అంశుమంతుడికి గరుత్మంతుడు ఏమవుతాడు, మేనమా అవుతాడు. తెల్లో మేనమామలో సావిత ఒకటి ఉంది కాబట్టి పాపం ఈ అంశుమంతుడు వీడు మేనల్లుడు, ఆయనకి గరుత్మంతుడికి చెల్లెలు కొడుకు, పాపం వీడు ఏదో కష్టపడుతున్నాడు అని ఆయన వచ్చాడు. ఈ సముద్రం ఇక్కడ నాగలోకంలో పాతాళ లోకంలో పడి గిలగిలాడుతూ నీళ్ల కోసం వెతుక్కుంటూ కష్టపడుతూ ఉంటే ఆ గరుత్మంతుడు వచ్చాడు అక్కడికి. మాతులహ మేనమామయుగు, ఓహో కాదండి నేను తప్పు చెప్పా, తేషాం ఆ సుమతి పుత్రులకు మాతులహ మేనమామయుగు గరుడహ గరుడు. అంటే ఆ సుమతి అన్నగారు ఆయన, గరుడు సుమతి అన్నగారు కాబట్టి ఆయనకి తెలుసు మన మేనల్లుళ్ళు 60,000 మంది కృష్ణార్పణం అయిపోయారని ఆయనకి తెలిసి నోరు మూసుకూరుకున్నాడు ఆయన.
ఇప్పుడు ఈ కుర్రాడు వచ్చాడు ఇక్కడికి అని తెలిసి పాప ఆయన వచ్చాడు అక్కడికి ఆ గరుత్మంతుడు వచ్చి ఏనం తత్ర అక్కడ ఏనం ఈ అంశుమంతుని ఉద్దేశించి ఏవం ఈ విధముగా అబ్రవీతు పలికెను. ఆయన సలహా ఇచ్చాడు, ఉపకారం మాట దేవుడికి ఒక సలహా ఇచ్చిపోయినాడు. ఏమిటో సలహా, ఇప్పుడు తండ్రి తాత సలహా చెప్పాడు, ఏమిటి గుర్రాన్ని తీసుకొచ్చి యజ్ఞం పూర్తి చేయమని తాతగారి సలహా. ఈ తండ్రుల మేనమామ మేనతాత మేనతాత నచ్చా బహుశా మామతాత ఈ గరుత్వంతుడు మామతాత. ఈ మావతాత గారి సలహా ఏమిటంటే, అరే యజ్ఞం చేసేస్తే పని అయిపోయింది అనుకుంటావేమో, ఈ 60,000 మందికి తిల తర్పణాలను ఇచ్చి పని కూడా నువ్వే చేయాలి అని అప్పచెప్పాడు. అయిపోయింది, ఆస్తి పాస్తి ఏమీ ఇవ్వకపోయినా ఇలాంటి పనులు పెడితే ఇంకా వాళ్ళు జీవితం అంతా కూడా దాంతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. పాపం చిత్రమైన కథలు. ఇహ ఇక్కడకు గంగాం గంగను ఆనయా తీసుకురమ్ము. ఆయుష్మన్ ఓ చిరంజీవి, ఏషాం ఈ 60,000 మందికి, ఏషా ఈ గంగ పరాగతి ఉత్తమగతి అగును. అయినా గంగానదిని ఇక్కడికి తీసుకురా, తీసుకొస్తే 20,000 మందికి ఆ గంగానది యొక్క జలములు తగిలి వాళ్ళు ఉత్తమ లోకాలని పొందుతారా అని తీసుకొచ్చారు. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ శవాలని కాలిని ఆ కాలకు పోయిన ఆ గంగలోకి తోసేస్తూ ఉంటారు. దానికి మూలం ఈ కథే, ఈ కథ నుంచి వచ్చిందండి. తతస్తనయ వృత్తాంతం శ్రుత్వా లబ్ధతురంగమ సమాప్య సగర సత్రం పుత్రశోకాద్దివంగత. అవునా, ఇంకా సగర మహారాజు బతికున్నాడు తాతగారు. తతహా తరువాత తనయ వృత్తాంతం 60,000 మంది కొడుకుల యొక్క కథను, కథ కాదు సమాచారమును శ్రుత్వా విని ఆయనకి చెప్పాడు. ఈ మనవడు వచ్చి చెప్పాడు, తాతగారు మీ 60,000 మంది కొడుకులు బూడిదై ఉన్నారు అక్కడ అని చెప్పాడు. లబ్ధతురంగ మహా పొందబడిన గుర్రము గలవాడై, గుర్రమైతే సేఫ్గా పట్టుకొచ్చాను అని అప్పచెప్పాడు. కాబట్టి ఇప్పుడు సగరుడు ఏం చేయాలి? సగరహ సగర మహారాజు సత్రం సత్రయాగమును, అదే సత్రం యజ్ఞమును సమాప్యా పూర్తి చేసి, సత్రయాగం కాదు అశ్వమేధ యాగము అనే యజ్ఞాన్ని పూర్తి చేశాడు. అది పూర్తి చేయాలి కదా ఆయన, ముందు ప్రాణం పోతున్నా కూడా పోవడానికి వీల్లేదు, ఈ యజ్ఞం పూర్తి చేసి ఆ తర్వాత ప్రాణం పోవాలి. పుత్రశోకాత్ పోనీ అంత గొప్ప యజ్ఞం చేశాడని ఏమన్నా తర్వాత స్వర్గం మాట దేవుడు, ప్రస్తుతానికి ఏం మిగిలింది? పుత్రశోకం మిగిలింది, తర్వాత స్వర్గం వస్తుంది, ప్రస్తుతం పుత్రశోకం. వేదాంతానికి కర్మకాండకే అది తేడా. పుత్ర అంటే 60,000 మంది వీళ్ళు, ఆ అసమంజుడు, అసమంజుడు ఎక్కడికో పోయాడు మళ్ళీ కనపడలేదు. పుత్రశోకము వలన దివంగత మరణించను. చూడండి, మరణించడం కానీ అశ్వమేధ యాగం చేసిన వాడు కాబట్టి స్వర్గానికి పోయినాడు. ఓకే, తర్వాత అథాంశుమానయం రాజ్యం చిరాయ పరిపాలయన్ దిలీపేన్యస్తభూభార తపస్తేపే హిమాలయే. అథా తరువాత అయం ఈ అంశుమాన్ అంశుమంతుడు చిరాయ చాలకాలము రాజ్యం రాజ్యమును పరిపాలయన్ పరిపాలిస్తున్నవాడై. ఈ అంశుమంతుడు పాపం తాతగారి కోరిక తీర్చాడు గుర్రం పట్టుకొచ్చి. మేనమామ పని పెట్టిపోయాడుగా గరుత్మంతుడు, నువ్వు గంగను పట్టుకురావాలరా అని. అది ఆయన ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు? తపస్సు చేస్తే కానీ గంగ దొరకదు,
తపస్సు చేయాలంటే మరి రాజ్యం పరిపాలించద్దా? రాజ్యాన్ని పరిపాలించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఓ కొడుకు పుట్టాడు, ఆ కొడుకు పేరు దిలీపుడు. దిలీపే దిలీపుని యందు న్యస్త భూభార ఉంచబడిన పరిపాలనా భారము గలవాడై ఈ రాజ్యాన్ని పాలించే బరువు ఆయనకు అప్పచెప్పాడు. ఇంకా ఈయన రిటైర్ అయ్యాడా? పోనీ రిటైర్ అవ్వచ్చు నిజానికి, కానీ మరి మేనమామ పెట్టాడు కదా తల్లో మేనమామ, మేనమామ పని పెట్టాడు. ఏమిటా పని? మేనమామ కాదు, మామతాత పెట్టాడు ఈ పని. మామతాత పెట్టిన పని ఏమిటి? గంగని పట్టుకురావాలి. హిమాలయ హిమపర్వతమునందు తపహ తపస్సును తేపే చేశను. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. కొంచెం ఓపిక బట్టి మళ్ళీ